ఆగు ఆగు సుబ్రహ్మణ్యం, నీకోసం వచ్చానా. ఈ బొప్పాయి చెట్లలో పిండి నెల అనేది పడింది, దాని గురించి ఏదైనా సలహా ఇచ్చావని నీకోసం నిలబడినా. సరే చూద్దాం పదనా, తోట చూద్దాం పద. ఉంది సుబ్రహ్మణ్యం, ఇది పిండి నెల్లి ఎట్ట నివారించాలనో ఏమో నాకే దిక్కు తెలియడంలే. దీని గురించి ఏదైనా సలహా ఇచ్చామని నీకోసం ఎదురు చూసుకున్నామ్మా. అవు సుబ్రహ్మణ్యం, నీ తోటలో మాత్రం పిండి నెల్లి లేదు, తోట బ్రహ్మాండం ఉంది. నా తోటలో ఏం పిండి నెల్లి ఎక్కువ అయిపోయింది, దీన్ని ఎట్ట నివారించాలా? ఏదో నువ్వు సలహా ఇచ్చే దాని గురించి ఏదో నేను పాటించాలని ఆలోచిస్తానా. పిండి నెల్లి రాకుండానే నివారించాలంటే ఏం చేయాలా? అవు సుబ్రహ్మణ్యం, నీ తోటలో పిండి నెల లేదే, ఏం జాగ్రత్త తీసుకున్నావు నువ్వు ఒకసారి చెప్తావా? నా పంట అంత బాగుండడానికి గల కారణాలు ఏమిటంటే, మొక్క నాటిన 15 రోజుల నుండి వేపగింజల ద్రావణాన్ని ప్రతి 15 నుండి 20 రోజులకు ఒకసారి పిచికారి చేస్తున్నాను. ఎందుకంటే ఈ వేపగింజల ద్రావణం పిచికారి చేయడం వలన దాని వాసనకు చేదుదనానికి ఎటువంటి పురుగు ఈ పంటను ఆశించదు, గుడ్లు పెట్టడానికి కూడా ఇష్టపడవు. అదేవిధంగా ముందు జాగ్రత్త చర్యగా పంట వయసు 20 రోజులు రాగానే తామ్ర పురుగు నివారణకు గాను ఎకరానికి 10 జిగురు లేదా గ్రీసు పూసిన తెలుపు రంగు పళ్ళాలను పెట్టుకోవాలి. మరియు తెల్లదోమ కొరకు ఎకరానికి 10 పసుపు రంగు పళ్ళాలను పొలంలో పెట్టుకోవాలి. ఇవి పెట్టడం వలన వాటి ఉధృతిని ఎప్పటికప్పుడు చూసుకొని పురుగు రాకమునిపే నివారణ చర్యగా వేపగింజల ద్రావణం లేదా నిమ్మాసం 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పంటపై పిచికారి చేయాలి. పొలం గట్లపైన పొలంలో ఉన్న వయ్యారి బామలు, నానబాలు వంటి కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించి ఆచరణ చేసుకోవాలి. పురుగు ఆశించిన వెంటనే 3% వేప నూనె లేదా 5% వావిలా కషాయం 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పంటపై పిచికారి చేయాలి. మీరు పిండి నల్లి యాజమాన్య పద్ధతులు ఈ విధంగా పాటించడం వలన మీ పంట అంత ఆరోగ్యంగా ఉంది. కానీ నా పంటలో ఇప్పటికే పిండి నల్లి వచ్చేసింది. ఈ పిండి నల్లి ఉన్న ఫలంగా పోగొట్టాలంటే ఏం చేయాలి? ఈ పిండి నల్లి వల్ల ఇప్పటికే నాకు 2 లక్షల నష్టం వచ్చేసింది. ఈ పిండి నల్లి అనేది పంటలో వచ్చినప్పుడు గంజి ద్రావణం తయారు చేసి పిచికారి చేసినట్లయితే నివారించవచ్చు. అదే కాకుండా ఇంకా 2 పద్ధతులు ఉన్నాయి, అవి కూడా చెప్తాను. గంజి ద్రావణంని ఎలా తయారు చేయాలి, ఎలా ఉపయోగించుకోవాలి చెప్తావా సుబ్రహ్మణ్యం? తయారు చేసి చూపిస్తాను, ఎలా ఉపయోగించుకోవాలో చూపిస్తాను, రా వెళ్దాం. ముతక బియ్యం పిండి 1 కేజీ, 500 గ్రాములు కుంకుడుకాయలు, 250 గ్రాములు ఇంగువ, 10 లీటర్ల నీళ్లు తెచ్చిపెట్టుకో. రేపు ఉదయం నేను వచ్చి ఎలా తయారు చేయాలో నేర్పిస్తా. సరే సుబ్రహ్మణ్యం, నువ్వు చెప్పిన వస్తువులు సిద్ధం చేసి పెట్టుకుంటా, నువ్వు పొద్దున్నర ఇప్పుడు ఈ ద్రావణం తయారు చేయడానికి 10 లీటర్లు నీళ్లు కొలిసి పోసుకోవాలి.
బియ్యపిండి ఇందులో వేసి ఉండలు కట్టకుండా బాగా కలయబెట్టాలి. ఉండలు పెట్టకుండా బాగా కలయబెట్టాలి. ఇప్పుడు ఈ పాత్రను తీసి పొయ్యి మీద పెట్టి బాగా వేడి చేయాలి. కుంకుడుకాయలు ఈ విధంగా పలుకులు పలుకులుగా పగలగొట్టుకోవాలి. ఈ విధంగా ఇలా పగలగొట్టుకున్న కుంకుడుకాయలను ఒక లీటర్ నీరు ఉన్న ఒక గిన్నెలో తీసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. గడ్డగా ఉన్నటువంటి ఇంగువను ఈ మాదిరి పొడి చేసుకోవాలి. పొడి చేసుకున్న తర్వాత వేడి నీటిలో వేసి కరిగించాలి. ఈ వేడి నీటిలో ఆ పొడి ఇంగను వేసి కరిగించాలి. ఒక గంట వరకు నానబెట్టినటువంటి కుంకుడుకాయలను ఇప్పుడు పిప్పిని వేరు చేసేసి రసం ఇందులోనే ఉంచాలి. పిప్పి వేరు చేసినటువంటి కుంకుడు రసంలో ఆ ఇంగువ ద్రావణాన్ని కలుపుకోవాలి. ఈ రెండు ద్రావణాలను బాగా కలయబెట్టాలి. ఈ విధంగా వేడి చేసుకున్నటువంటి ద్రావణాన్ని కిందకి దించుకోవాలి. వీటన్నిటిని 200 లీటర్ల నీటి డమ్ము దగ్గరికి తీసుకుపోదాం. డమ్ములో నీళ్లు నింపుకున్నాం కదా, ఇందులో గంజి ఇంగువ కుంకుడుకాయల రసాన్ని బాగా కలిపాలి. కలిపెట్టిన తర్వాత ఆ ద్రావణం జిగట జిగటగా తయారవుతుంది. అలా తయారైన తర్వాత ఆ ద్రావణాన్ని చెట్లు కొమ్మల మీద, ఆకుల మీద, కాయల మీద చుట్టూ అంతా బాగా తడిసేటట్టుగా పిచికారీ చేయాలి. మొదటగా గంజిని వేసి బాగా కలియబెట్టాలి. తర్వాత ఇంగువ కుంకుడుకాయల రసాన్ని కలపాలి. కర్ర తీసుకొని ఈ ద్రావణాన్ని ఈ విధంగా బాగా కలయబెట్టాలి. సుబ్రహ్మణ్య, ఏ సమయంలో పిచికారీ చేసుకోవాలి? బాగా ఎండ ఉన్న సమయంలో ఈ ద్రావణాన్ని పిచికారీ చేయాలి. పిచికారీ చేసిన 4 గంటల తర్వాత ముద్దగా తడిసిన పిండి నల్లి గంజి ద్రావణాన్ని కతుక్కొని పిండి నల్లి చనిపోయి పలుకులు పలుకులుగా రాలిపోతుంది.
మరుసటి రోజు ఉదయం వచ్చి చూసినట్లయితే కింద రాలిపోయి ఉంటుంది. మళ్ళీ 7 రోజుల వ్యవధిలో గంజి ద్రావణం పిచికారీ చేసుకోవాలి. అలా అయితే పూర్తిగా నివారించవచ్చు. మధ్య మధ్యలో 10-15 రోజులకు పిచికారీ చేసుకోవచ్చు. స్ప్రే చేయడానికి స్ప్రేయర్ కావాలి, కావున వెళ్ళి స్ప్రేయర్ తీసుకుందాం. ద్రావణాన్ని స్ప్రేయర్లు వేసుకోండి. ఇదే కాకుండా ఇంకొక పద్ధతి ఉంది, రెండో పద్ధతి, అది కంపాకు కషాయం. అవును సుబ్రహ్మణ్యం, కంపాకు కషాయానికి ఏమేమి కావాలి? 1 ఎకరాకు 5 కేజీలు కంపాకు, 10 లీటర్లు నీళ్లు కావాలి. అవును సుబ్రహ్మణ్యం, ఈ కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలి? 5 కేజీల కంపాకును ముద్దగా నూరుకోవాలి. ఆ తర్వాత ఒక కుండలో 10 లీటర్ల నీరు పోసి అందులో మనం నూరుకున్న 5 కేజీల ముద్దను వేసుకోవాలి. ఆ కుండను పొయ్యి మీద పెట్టి బాగా 3 పొంగులు వచ్చే వరకు ఉడకబెట్టాలి. ఆ తర్వాత దించుకొని చల్లారాక ఉడబోయాలి. ఈ కషాయాన్ని ఎకరాకు 8 లీటర్ల నీళ్ళలో కలుపుకోవాలి? 1 ఎకరాకు 100 లీటర్ల నీటిలో మనం తయారు చేసిన కంపాక్ కషాయాన్ని బాగా కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. ఈ కషాయాన్ని ఏ సమయంలో పిచికారీ చేసుకోవాలి? ఉదయం 10 గంటల లోపలే పిచికారీ చేసుకోవాలి. పద్ధతి ఉంది అన్నాము కదా, దాని గురించి చెప్తావా? ఆ ఉంది, తుమ్మకాయల కషాయం. ఇది కూడా పిండి నెల నివారణకు బాగా ఉపయోగపడుతుంది. తుమ్మకాయల కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఏమేమి కావాలి? 1 ఎకరానికి 2.5 కిలోలు తుమ్మకాయలు, తగినంత నీరు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే 2.5 కేజీ తుమ్మకాయలను పచ్చివి కానీ ఎండినవి కానీ తీసుకొని బాగా దంచాలి. దంచగా వచ్చిన పొడిని కానీ రసాన్ని కానీ 100 లీటర్ల నీటిలో కలిపి ఉడబోయాలి. అవును, పంటకాలంలో ఎన్నిసార్లు పిచికారీ చేసుకోవాలి? పంటకాలంలో పంట దశను బట్టి 1-2 సార్లు పిచికారీ చేసుకోవచ్చు. ఈ దీన్ని తయారు చేసిన తర్వాత ఇది నిలవకు పనికిరాదు. కషాయం తయారు చేసుకున్న వెంటనే పిచికారీ చేయాలి. అవును, తుమ్మకాయల కషాయంతో పిండి నల్లి పోతుందా? అత్యంత సమస్యాత్మకమైన పిండి నల్లి నివారించుటకు సమర్థవంతంగా వినియోగించుకోవచ్చును. పిండి నల్లి ఆకు అడుగు భాగంలో ఉంటుంది, కావున స్ప్రే చేయనప్పుడు అడుగు భాగం బాగా తడిసేటట్లు పిచికారీ చేయాలి. ఈ మూడింటిలో ఏదో ఒకటి పిచికారీ చేసుకోవచ్చు. ఈ ద్రావణం కషాయాలకు 200 రూపాయల కంటే ఎక్కువ కాదు. దీనివల్ల 2 లక్షల రూపాయలు నష్టం వచ్చింది అన్నావు కదా, 200 రూపాయల ఖర్చుతో ఈ 2 లక్షల రూపాయలను ఆదా చేసుకోవచ్చు. ఇదే కాకుండా ఖర్చే లేని ఇంకొక పద్ధతి కూడా ఉంది. అవునా, దాని గురించి చెప్పు. అదే పంట భూమిలో 3 అడుగుల లోతులో 8 కేజీల మట్టిని తీసుకోవాలి, 5 కేజీల ఆవు పేడను తీసుకోవాలి, 5 లీటర్ల గోమూత్రాన్ని తీసుకోవాలి. ఇది ఈ మూడింటిని 200 లీటర్ల నీటి డ్రమ్ములో వేసి బాగా కలియబెట్టాలి. అలా ఎంతసేపు ఉంచుకోవాలి సుబ్రహ్మణ్యం? 1 అరగంట నానబెట్టి బాగా కలయి తిప్పాలి. తర్వాత వడబోసి పిచికారీ చేసుకున్నట్లయితే పిండి నల్లి నివారించుకోవచ్చు. బాగా ఎండ ఉన్న సమయంలో పిచికారీ చేసుకోవాలి. అవును, ఎన్ని రోజులు ఒకసారి పిచికారీ చేసుకోవాలి? 5 రోజులకు 1 సారి పిచికారీ చేసుకోవాలి. ఇది కూడా గంజి ద్రావణం లాగే పిండి నల్లి కతుక్కొని బాగా ఎండిన తర్వాత రాలిపోతుంది. నల్లిని ఎలా నివారించుకోవాలో తెలియక నష్టపోయాను. 200 రూపాయల ఖర్చుతో 2 లక్షల రూపాయల ఆదాయం చేసుకోవచ్చు. అంటే తప్పనిసరిగా ఈ కషాయాన్ని, ద్రావణాలను పిచికారీ చేస్తాను. ఈ పిండి నల్లి నివారణకు నాకు తెలియని
ఈ కొత్త పద్ధతులలో నాలుగు రకాల కషాయాలు ద్రావణాలు ఎలా తయారు చేసుకోవాలో చెప్పినందుకు మీకు నా ధన్యవాదాలు. సరే పిచికారి చేద్దాం పదా. సరే.